नमस्कारम आरके कम्युनिकेशन सिटी न्यूज की स्वागतम। డిసెంబర్ 9 భారత ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర శుక్రవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కృష్ణాయపాలెం గ్రామంలో జరిగింది. ఈ గ్రామ సభకు సర్పంచ్ శ్రీమతి బేదపూడి వెంకట సుబ్బలక్ష్మి గారి అధ్యక్షత వహించారు. ఈ రకమైన ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా భారత ప్రభుత్వం మీరు పచ్చాంగ కట్టకలే మీరు బ్యాంకులో వాడుతున్న ఈ డోక్రా గ్రూపులో ఉన్న 610 మంది ఈ ఊళ్ళో డోక్రా గ్రూపులో 630 మంది ఉన్నారని చెప్పారు ఇప్పుడే. సో అది మహిళా మళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది ఈ స్కీము. అదే కాకుండా మిగతా వాళ్ళు కూడా జీరో అకౌంట్ ఓపెన్ చేసే ప్రతి వాళ్ళకి కూడా ఈ బ్యాంకు ద్వారా ఈ యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్లో మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఇదే కాకుండా ఇంకొక మంచి స్కీము భారత ప్రభుత్వం మోడీ గారు పేద రైతులు రైతు కూలీలకి ఉపయోగించబడే విధంగా పల్లెటూరులో ప్రవేశపెట్టడం జరిగింది. అది కూడా మీ పంచాయతీ ద్వారా లేదా మా బస్సు వచ్చింది బాబాయ్ ఇక్కడ బస్సు పంపారు గవర్నమెంట్ ద్వారాను ఆ బస్సులో ఉన్న పేపర్లు అవి కూడా తీసుకోండి. ఆ స్కీమ్ ఏంటంటే 25 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి మనం 100 రూపాయలు కాని 10 రూపాయలు కాడి నుంచి 500 రూపాయలు ఈరోజు ఉదాహరణ మీకు ఇక్కడ సచివాలయం కానీ ఆర్బీకే ఆఫీసులు కానీ పిఎస్ఎల్ కానీ ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం నిధుల ద్వారా కట్టిన ఆ డబ్బులతో కట్టినయే. ఈ రకంగా మీకు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో ప్రజలకి తెలియాలని ఎందుకంటే ఈ ప్రతి విషయంలోని అడుగుతున్నారు. ఏదైతే ఈరోజు ఏ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఈ పథకం గురించి ఇక్కడ ఏం జరుగుతుందని ఇందాక మళ్ళీ ఉజ్వల యోజన అంటే ఇక్కడ గ్యాస్ బండ ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉచిత గ్యాస్ బండ ప్రధానమంత్రి గారు ఇప్పుడు జరుగుతుంది. రమారమి ఈ భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రజలందరూ కూడా ఊరు మళ్ళీ పిడకలో పొలలో వాడకుండా గ్యాస్ మీద వండుకోవాలని ఆలోచనతో పొయ్య బండ రెండు కూడా ఉచితంగా ఇచ్చే స్కీమ్ జరుగుతుంది దేశంలో. అందులో ఈ గ్రామంలో ఎన్ని ఇచ్చారో ఇందులో లిస్టులో రాయలేదు కానీ అది ఇప్పుడు ఇంప్లిమెంట్ ఉంది. ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే గ్యాస్ పొయ్య గ్యాస్ బండ లేకపోతే మీ పేరు మీ తలకార్డు ఎక్కించుకుంటే మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ద్వారా. అది కూడా ఇందులో ఈ బాగా ఇందులో ఒక స్కీమ్ అది. అలాగే మరి ఇందాక ఇన్సూరెన్స్ గురించి చెప్పారు. ఇన్సూరెన్స్ విధానంలో ఎవరైతే బ్యాంకులో జీరో అకౌంట్లో ఓపెన్ చేశారో మీ జీరో అకౌంట్లో ఎప్పుడు డబ్బులు 100, 500, 200 ఉంటాయి కాబట్టి సంవత్సరానికి 20 రూపాయలు తీసుకుంటే కరెక్ట్ కట్ అవుతుంది. ఒక స్కీమ్ అవుతుంది సంవత్సరం మొత్తమే. రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులు అలాగే గవర్నమెంట్ అధికారులందరి సంక్షంలో ఇంత భారీగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకి విపులంగా సమర్పించి చెప్పడానికి ఏర్పాటు చేసిన ఈ కృష్ణాపాలెం సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజున 2014 ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన గ్రామ స్థాయిలో అలాగే పట్టణ స్థాయిలో మన దేశం యొక్క ఖ్యాతిని మనం చూసుకున్నట్లయితే 2014 ముందు 75 సంవత్సరాలు వేరే ప్రభుత్వాలు పరిపాలించినప్పటికీ ఈ రోజున 2014 తర్వాత మన గ్రామస్థాయి యొక్క ముఖ చిత్రాల్ని అలాగే పట్టణాల యొక్క ముఖ చిత్రాల్ని మన దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారు మన అందరం కూడా ఎంతైనా గుర్తించుకోవడం అవసరం ఉంది. మన దేశ అభివృద్ధి చెందాలంటే మన దేశం యొక్క ఖ్యాతిని పెంపొందించుకోవాలంటే సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవాలంటే గ్రామం యొక్క గ్రామాన్ని మనం గ్రామ స్థాయి నుంచి కూడా మంచి వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఇంకను ఎవరైనా అర్హులుండి
ఈ పథకాలు లబ్ధి పొందడంలో వెనుకబడతనంలో కనుక ఉన్నట్లయితే ఇదే గ్రామ సభ జరుపుకున్న రోజు ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి ఆ కౌంటర్లో ఈ లబ్ధిదారులను చేర్చి అంత్యోదయ అనేటువంటి పదానికి అర్థం తెచ్చేలాగా రూపొందించబడినటువంటి కార్యక్రమం వికసిత భారత కార్యక్రమం ఈ కార్యక్రమం ముందుగా భారతదేశంలో గిరిజన ప్రాంతాల్లో నవంబర్ 15వ తారీఖున ప్రారంభించుకోగా తదుపరి రెండవ దశగా నవంబర్ 25వ తారీఖు నుంచి ఇతర ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి పి ప్రశాంతి ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్గా నేను ఉంటూ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మూడు డివిజన్లు ఉన్నాయి మనకి మూడు డివిజన్లలోనూ డివిజన్కి వచ్చి ఒక మండలంలో రోజుకి రెండు గ్రామాల చొప్పున జిల్లాలో రోజుకి ఆరు గ్రామాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో ప్రధానంగా ముందుగా మనం నిర్ణయించుకునేది ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈ రోజు స్థానిక కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్య కిరణ్ శ్రీ మొదటి అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ అరుంధతి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి అన్నామణి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొవ్వూరి అప్పిరెడ్డి పాల్గొని మాట్లాడారు అన్ని రకాల క్రిమినల్ సివిల్ కేసులు రాజీ చేసుకోవడం వలన కోర్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరు పక్షాల వారు ఆనందంగా ఉండటానికి రాజీ మార్గమే రాజమార్గం అని అన్నారు ఎలక్ట్రానిక్ మీడియా అలాగే మా పోలీస్ వారు పోలీస్ రిప్రజెంటేటివ్ అయినటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ ప్రతి రెండు నెలలకి కూడా ఒకసారి మనం ఇక్కడ సమావేశమై లోక్ అదాలత్ జాతీయ లోక్ అదాలత్ అనే పేరుతో మనం ఇక్కడ కేసులను రాజీ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దీని వెనకనటువంటి ఆబ్జెక్ట్ దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనకు ప్రశ్న ఉద్భవిస్తుంది ఏంటంటే కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయమూర్తులు ఉన్నారు ఏదో తీర్పు చెప్పేస్తే సరిపోతుంది కదా మళ్ళీ ఈ భోగి మండల దగ్గర సెగ ఎగదేసినట్లు అటు ఇటుగా మంటలు ఎగదు ఇటు ఏంటరా బాబు అనే ఆలోచన ప్రతి కక్షిదారు కూడా ఏదో ఒక ఇగో వల్ల చిన్న విషయాలకే కోర్టు మెట్లెక్కి వాళ్ళ సమయాన్ని డబ్బుని వృధా చేసుకుని వాళ్ళు ఒకళ్ళు నెక్కి ఒకళ్ళు ఓడిపోయి బాధపడే కంటే రాజీ మార్గం వల్ల అహం తగ్గించుకొని రాజీ పరిష్కారం వల్ల ఇరు పక్షాలకి కూడా వాళ్ళకి సమయం డబ్బు ఆదాయి అంటూ జరుగుతుంది కానీ ఇక్కడ లోకాదాలత్లో మీరు కనుక రాజీ చేసుకున్నట్టయితే పై కోర్టుకు వెళ్ళక్కర్లేకుండా ఇరు పక్షాలు వారు కూడా బెనిఫిట్ అవుతారు కాబట్టి ఈ లోకాదాలత్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ని రాజీ పడతారని మేము ఆకాంక్షిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన సబ్ జడ్జి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇతర సామాజిక వర్గాలను గౌరవించినప్పుడే మనకు విలువ పెరుగుతుందని వైసీపీ నాయకుడు కొట్టు విశాల్ పేర్కొన్నారు శనివారం తాడేపల్లిగూడెం పట్టణం ఎన్ఎస్ రాజు ఎన్క్లేవ్ లో హౌసింగ్ బోర్డ్ ఏరియా కాపు కార్తీక వన సమారాధన నిర్వహించారు వైసీపీ నాయకుడు కొట్టు విశాల్ బీజేపీ నేత తాతాజీ టీడీపీ నేత వలవల బాబ్జీ పాల్గొని కాపులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు కాపు సోదర సోదరీమణులు పాల్గొన్నారు అష్టాశ్వల దండాన్యాలు వారిని ఈ కార్తీక మాసంలో దామోదరుడు కన్నా కట్టాలని ఎదుర్కొంటారని కోరుకుంటూ హౌసింగ్ బోర్డ్ కాలనీ పెద్దలు అలాగే ఇక్కడికి విచ్చేసిన కాపు సోదర సోదరుమణులు అలాగే అక్కడ అల్పాహారం మరి భోజన కార్యక్రమాల్లో అక్కడ భోజనం చేస్తున్న వారి పెద్దలందరికీ
ప్రతి ఒక్కరికి నమస్కారాలు. మరి ఈరోజు ప్రతి సంవత్సరం మనం ఇక్కడికి వచ్చి ఒక కుటుంబ సభ్యుల్లాగా పిల్లలతో ముఖ్యంగా అలాగే ఇతర కుటుంబ సభ్యులన్నా దూరపు చుట్టాలన్నా లేదంటే మనకు తెలియన మనకి అనుబంధంగా మనం ఒక ఒక అందరం ఒక యూనిటీగా ఉండేలాగా మరి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు. మరి వచ్చి ఈ ఒక్క ఈ సంవత్సరం ఇక్కడ వేరే వేదికగా ఇక్కడ పెట్టారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా కమ్యూనిటీ పరంగా అందరూ ఐకమత్యంగా ఉండాలి. ఈరోజు నిజంగా చాలా సంతోషం వేసింది ఏంటంటే కొబ్బరికాయ కొట్టాను దాంట్లో పువ్వు వచ్చింది అంటే అది శుభసూచకమైన కదా. గత సంవత్సరంలో కొంతమంది కొంతమంది వల్ల డిస్టర్బెన్స్ అయినాయి కాకపోతే ఆ ఒక్క తప్పు వల్ల కొంతమంది చాలామంది దాన్ని ఖండించారు. మరి ఈ సంవత్సరం ఎవరికి వాళ్ళు వచ్చేసి ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. నేను ఇందాక కూడా అనుకుంటున్నాను అలాగే ఈరోజు కూడా నేను పొలిటికల్గా ఏది మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఒక పార్టీ గురించి మా పార్టీ వాళ్ళు ఇలా చేశారు గవర్నమెంట్కి, మీ పార్టీ వాళ్ళు ఇలా చేశారు లేకపోతే అలా చేశారు వద్దు మనకి ఒక్క నిమిషం వద్దు మనకి అవన్నీ. కాకపోతే ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అధికారంలో ఉన్నదనుకోండి ఇక్కడ విచ్చేసిన ఎంతోమంది కుటుంబాలు ఉన్నాయి. చిన్న స్థాయిలో ఉండి లేకపోతే కష్టాల్లో ఉండే కుటుంబాలు ఉన్నాయి. వారిని అందరినీ ఐడెంటిఫై చేసుకుని అధికారంలో ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఏ పార్టీ అయినా కలిసి మనందరం ఒకళ్ళొకళ్ళ బాధలు తెలుసుకుని వీలైనంత వరకు సాయం చేసేలాగా లేకపోతే వారికి ప్రభుత్వం తరపు నుంచి ఏ ప్రభుత్వం అయినా నేను మన్ కీ బాత్ లాంటి ఆదేశాలు ఇచ్చే ప్రధానమంత్రి గారి ద్వారా ఒక పార్టీ ఉన్నారు ఆయన కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లేకపోతే ఎవరైనా ఏ పార్టీ అయినా నేను నాకు అనవసరం. మన తాడేపల్లిగూడెంలో ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు వారికి కొంచెం పవర్ ఉంటుంది. ఆ పవర్ ద్వారా మనకి సేవ చేసేలాగా మన వాళ్ళు అన్న అలా అని చెప్పేసి మన వాళ్ళు ఒక్కళ్ళనే చూడకూడదు, ఇతర కమ్యూనిటీ వాళ్ళని కూడా మనం గౌరవించుకుందాం. గౌరవించుకుంటే మనకి ఒక విలువ వస్తుంది మనకు మా కమ్యూనిటీ అంటే. ఆ విలువని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు, మనమే కించపరచుకోకూడదు. ఎందుకంటే జెండా పట్టుకుని ఒకళ్ళే పట్టుకుని ఏదో డిస్టర్బ్ చేయాలంటే అది మిగతా వాళ్ళు మేము కూడా ఇలా అన్నాం అనుకోండి బోల్డ్ చేయొచ్చు కానీ అది మన సంస్కారం అటువంటివి తెచ్చుకోకూడదు. అందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి. ప్రతి ఒక్క తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 282వ వారం ఈ వారం దాతలు గుడివాడ వాస్తవ్యులు చిట్టూరి రామచంద్రమూర్తి, మహాలక్ష్మి దంపతులు తాడేపల్లిగూడెం వాస్తవ్యులు పుష్పాల లక్ష్మణరావు గారు, వెంకట రమణ కుమారి దంపతులు. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరము అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం 282వ వారానికి వారంతో చేరుకుంది. ఈ కార్తీక మాసంలో అన్నదానం చేసినటువంటి దాతలందరికీ కూడా విపరీతమైనటువంటి పుణ్యఫలాలు లభిస్తాయని చరిత్ర ఘోషిస్తూ ఉంది. అదేవిధంగా ఈ నవరత్నాల టీం వారు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం చేసినటువంటి దానాల్లోకి వెళ్ళి అన్నదానానికి మించిన దానం మనకు లేదు. అందరూ కూడా దాతలందరూ కూడా విరివిగా ముందుకొచ్చి అన్నదానంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎవరి పుట్టినరోజులు వచ్చినా, పెళ్లి రోజులు వచ్చినా, సత్యపూర్తి ఉత్సవాలు వచ్చినా, తర్వాత వాళ్ళ పిల్లలకి విదేశాల్లో ఉద్యోగాలు వచ్చినా, గవర్నమెంట్ జాబ్లు వచ్చినా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు దాతలందరికీ కూడా మరోసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ నవరత్నాల టీం వారి తరఫున, భక్తజన బృందం తరఫున, ఆర్టీసీ వర్కర్ తరఫున మరోసారి వారికి కృతజ్ఞత వందనం తెలుపుతున్నాం. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస.
మన తాడేపల్లిగూడెంలో ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి వద్ద ప్రతి శనివారం అన్నదానం జరుగుతుంది. అందరికీ అది తెలిసిన విషయమే. అలాగే ఈరోజు 882వ వారానికి చేరుకుంటుంది. ఈ వారం దాతలుగా ఉన్నవారు గుడివాడ వాస్తవీయులు, చిత్తూరు రామచంద్రమూర్తి గారు, మహాలక్ష్మి దంపతులు, కొడుకు వంశీ కృష్ణ, కోడలు శ్రావణి, చిన్న కొడుకు పనిసాయి కార్తీక మాసం సందర్భంగా వాళ్ళు అన్నదానం చేయిస్తున్నారండి. అలాగే తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన పుష్పాల లక్ష్మణరావు గారు, వెంకటరమణ కుమారి గారి దంపతుల కుమార్తె అయిన దేవి కరుణ, అల్లుడు బుద్దాల మనోహర్ గారు మొదటి పెళ్లిరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదానానికి సహకరించారండి. అలాగే అందరూ కూడా పెళ్లిరోజు, పుట్టినరోజు, అలాగే జాబ్ వచ్చిన వేళ విశేషం, అలా ఎంగేజ్మెంట్లు, అలాగే ఏ సందర్భమైనా సరే అన్నదానాన్ని సహకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ దేవి కరుణ వీళ్ళ దంపతులకి శ్రీనివాసు కృపా కటాక్షాలు ఎలవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మన ఎవరికి నాలుగు భగవంతునికి మనసు అర్పించిన భక్తి నిజమైన భక్తి అని ఆధ్యాత్మికవేత్త తల్లా ప్రవీణ రామకృష్ణ ఉషశ్రీ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణం మహాలక్ష్మి నగర్ కర్రీ ప్రభాకర బాలాజీ నివాసం వద్ద ద్వితీయ హరికథ సప్తాహంలో భాగంగా సుందరకాండ ప్రవచనం నిర్వహించారు. ఆ పిల్ల అడిగింది అప్పుడన్నా, అమ్మా మన సామాన్య మానవ మాత్రురా తల్లి, మన అలాని దండం పెట్టేస్తే మనకు వచ్చేదిరా. ఆయన సాక్షాత్ ఈశ్వరాంశ సంబూతుడు, రాముని చేత పంపబడింది వాడు. ఏ సీతమ్మ అయితే కనిపించటం లేదు, అమ్మ కావాలనుకున్నాడు. ఆ సీతమ్మ నువ్వు చూడగలవగానే అన్నాను. వీడు ఇలా అన్నారు కదా, కళ్ళు మూసుకుని కోటి రూపాయలు కావాలంటే దొరకదని మీరే చెప్పారు, మరి ఆయనకి ఎందుకు సీతమ్మ వెంటనే కనపడింది అంది. పట్టండి తప్పట్టు, అప్పట్లో కొడితే మనిషి 10 రూపాయలు ఇస్తాడు లాస్ట్. ఏమంటే 3 సార్లు కొడితే 30. ఎంత మీకు తెలుసు ఉండదు. కానీ ఆంజనేయస్వామి వారు కళ్ళు మూసుకుని, రామచంద్ర ప్రభో సీతా దర్శనం నాకు జరగలేదయ్యా, లంకానగరం అంతా తిరిగి అశోకవనం, అదే లంకానగరం అంతా, ఈ జగన్మాత సీతమ్మ నాకు దర్శించ ఇంజేడు కూడా ఉండవు వీడేళ్ళు. అలాగేనమ్మా అని నేను కొంత కథ అయిన తర్వాత, ఇందాక ఎవరో ఒక అమ్మాయి అడిగారు అంటే, అమ్మాయి వచ్చింది కొంచెం ఒకటే అంది, అడగచ్చా అంది. మీరు ఆశ్చర్యపోతారండి, అది వీడియో కూడా తీశాం. ఏంటమ్మా అన్న, నా పిల్లకి ఏం చెప్పాను, చాక్లెట్ ఇచ్చారని అడుగుతుంది, అది అంతకన్నా ఏం అడిగింది కదండి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అది ఏమిటి, సీతామ్మవారు హన్యుడి కనపడిందని చెబుతూ నాకు 1 కోటి రూపాయలు కంటే చెప్పింది ఇలాగే, నేను ఆ 1 కోటి రూపాయలు కావాలి ధనం, ఓ భగవంతుడా రామచంద్రమూర్తి 1 కోటి రూపాయలు నాకు కనిపించాయి అని చెప్పి నేను కళ్ళు మూసుకుంటాను, కాసేపు కళ్ళు తెరుస్తారు. కార్తీక మాసం 4వ శనివారం బహుళ శుద్ధ ద్వాదశి పర్వదినం సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణం దియస్ చెరువు సమీపంలోని కోదండ రామాలయంలో కోటి పుష్పార్చన నిర్వహించారు. అలాగే తులసి దళార్చన, పూలంగి సేవ, సహస్ర దీపాలంకరణ జరిపారు. ఆదికేశవ రాధేశ్యాం, ఓం శ్రీ కృష్ణ బ్రహ్మత్వంలో వెంకటేష్, దేవి లలిత దంపతులు స్వామి అమ్మవార్లకు పూజాధికారులు నిర్వహించారు. మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఓం కృష్ణాయ నమః.
ఓం నిరమేఘశ్యామతనవే నమః జ్ఞానపంజరాయ నమః బెల్లపత్తాచలప్రియాయ నమః శ్రీవత్సౌక్షదాయ నమః జగత్తుభ్యాయ నమః సర్వేశాయ నమః జగత్కృతే నమః గోపాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.